సబ్స్క్రిప్షన్ అయిపోయింది, ఒక 100 రూపీస్ ఫోన్ పే అయ్యవా, నువ్వు నాకు డబ్బులు కొడతా, నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కి ఫాలో కొడతా. తమ్ముడు, ఈ లైకులు సబ్స్క్రైబులు అడుకునే కమ్యూనిటీ మనది కాదు. నీకు ఇప్పుడు 100 రూపీస్ ఫోన్ పే చేస్తే మన కమ్యూనిటీకి నువ్వు నేను ఎంత పెద్ద బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతామో నీకు తెలుసా? అయినా సరే నేను నీకోసం 100 రూపీస్ ఫోన్ పే చేస్తా. విపిఎన్ సబ్స్క్రిప్షన్ కొనుక్కోమని కాదు, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కొనుక్కోని సలహా సినిమా చూడు. ఏజుడ్, ఆల్రెడీ మనం ఏజుడ్ ప్రో పైన పార్ట్ 1 చేసినాం అండ్ దిస్ ఇస్ ద పార్ట్ 2. స్టోరీ స్టార్ట్ చేసే ముందు నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డస్ ఏజుడ్ ప్రో డిజర్వ్స్ పార్ట్ 2 అని చెప్పేసి ఒక స్టోరీ పెట్టిన. అందులో మోర్ దెన్ ఆఫ్ 90% పీపుల్ ఏజుడ్ ప్రో డిజర్వ్స్ పార్ట్ 2 అని చెప్పేసి అవుట్ చేసారు. అది ఒక్క రీజన్ అనే కాదు, ఏజుడ్ ప్రో పైన పార్ట్ 2 చేయడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ యూ నో ఏజుడ్ ప్రో డిజర్వ్స్ పార్ట్ 2. మనం ఏజుడ్ ప్రో గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీరు బ్లేమ్ చేసి ఆపేసేయండి. మన తెలుగు కమ్యూనిటీలో ఫస్ట్ ఎవర్ ఫ్యాషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఏజుడ్ ప్రో నే. హిస్ అ ఫ్యాషన్ ఎక్స్పర్ట్ అట్లా ఇట్లా అని చెప్పేసి నా తలకే తినడు మానేసేయండి. అది నేను ఒప్పుకుంటా, మన తెలుగు కమ్యూనిటీకి ఫ్యాషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఏజుడ్ బ్రోనే. కానీ ఇప్పుడు మాత్రం ఏజుడ్ బ్రో ఫ్యాషన్ క్రియేటర్ కాదు. మన అన్న డబ్బులు వంచుతాడు, డబ్బులు ఎట్లా సంపాదించాలో చెప్తాడు, ఫిలాసఫీల గురించి చెప్తాడు, బిజినెస్ గురించి చెప్తాడు, టెక్ గురించి చెప్తాడు. ఆయన ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడతాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ప్రపంచంలో ఎవరికైనా ఒక్క సబ్జెక్ట్ పైన ఎక్స్పర్టీస్ ఉంటాయి, మన ఏజుడ్ బ్రోకి మాత్రం అన్ని సబ్జెక్ట్ల పైన ఎక్స్పర్టీస్ ఉంటాయి. ఎక్కడ మ్యాజికో నాకు అర్థం కాదు, జర మాకు కూడా చెప్పరాదే. అండ్ ఏజుడ్ అన్న ఫ్యాన్స్ నా కామెంట్ సెక్షన్ లోకి వచ్చి, అక్క నీ లెక్క మా ఏజుడ్ బ్రో లైకులు సబ్స్క్రైబులు అడుకోలే అని చెప్పేసి అన్నారు. బయటివే మన ఏజుడ్ బ్రో పాత వీడియోలలో లైకులు సబ్స్క్రైబులు అడిగిండు బ్రో. ఇప్పుడు అనుకోకుండా మీకు ఆ వీడియో కనబడకపోతే నేను ఏం చేయలేను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏజుడ్ బ్రో ఇట్లా పాత వీడియో డిలీట్ చేసి ఉంటే దీనికి మీకు ఇంకొక స్టేట్మెంట్ ఇస్తా. ఏజుడ్ బ్రో తన ఛానల్ స్టార్ట్ చేసిన ఎర్లీ డేస్ లో తరుణ్ భాస్కర్ గారితో ఒక యూట్యూబ్ వీడియో చేసిండు. నేను ఇప్పుడు ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా కామెంట్ సెక్షన్ లో మోస్ట్ పాపులర్ అయింది, ఏజుడ్ బ్రో సెల్ఫ్ మేడ్, ఒకప్పుడు పైలట్ అయిండు, ఇప్పుడు యూట్యూబర్ అయిండు అని చెప్పేసి అంటారు. ఫస్ట్ నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, సెల్ఫ్ మేడ్ అనే పదాన్ని ఫస్ట్ మీరు జస్టిఫై చేసుకోండి బ్రో. ఎవరికైనా భజన చేసే ముందు సెల్ఫ్ మేడ్ అంటే నేను మీకు ఒకటి చెప్తాను, మా పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా అంటే 90% ఆఫ్ వరల్డ్ తో కంపేర్ చేస్తే మా పేరెంట్స్ ఇన్కమ్ అనేది నాకు ఒక పెద్ద అన్ఫేర్ అడ్వాంటేజ్. నేను ఏ రకంగా నా జీవితంలో ఏం సాధించినా కూడా నేను సెల్ఫ్ మేడ్ కాదు. ఎందుకంటే మా పేరెంట్స్ నాకు చాలా ఇచ్చారు, వేరే ఏ యావరేజ్ ఇండియన్ పేరెంట్ వాళ్ళ పిల్లలకి అఫోర్డ్ చేయనంత. నేను ఇప్పుడు ఇట్లా అన్నా అని చెప్పేసి నేను ఏ పేరెంట్స్ ని తక్కువ చేసి మాట్లాడతలేను. మా పేరెంట్స్ ది పరిస్థితులు బాగుండడం వల్ల వాళ్ళ స్తోమత ఎక్కువ ఉన్నది యావరేజ్ ఇండియన్ పేరెంట్స్ తో కంపేర్ చేస్తే. ఇప్పుడు నేను వచ్చి రేపు రోజు బాగుపడ్డ తర్వాత నా జీవితంలో నేను ఇక్కడ ఉండడానికి నేను అది చేసినా ఇది చేసినా అంటే ఎట్లా? నా లైఫ్ స్టైల్ యావరేజ్ ఇండియన్ తో కంపేర్ చేస్తే 90% బెటర్ గా ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. సేమ్ అట్లనే ఏజుడ్ బ్రో వాళ్ళ ఫాదర్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి నేను విన్నా. ఏజుడ్ బ్రో వాళ్ళ ఫాదర్ ఏమో ఒక ఐఏఎస్ ఆఫీసర్, మన ఏజుడ్ బ్రో ఛానల్ స్టార్ట్ చేసిన ఎర్లీ డేస్ లోనే తరుణ్ భాస్కర్ గారితో ఒక వీడియో వేసిండు. తన రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళి వచ్చి ఆయన పైలట్ అయిండు, యూట్యూబర్ అయిండు అంటే ఆయన ఇన్స్పిరేషన్ లెక్క ఎట్లా తీసుకుంటారు? అండ్ ఆయనకైనా భజన కొట్టుకుంటా అంటే కొట్టుకోవాలి, మీరు కూడా భజన కొడతా అంటే కొట్టుకోవాలి. అండ్ ఫస్ట్లీ మీరు సెల్ఫ్ మేడ్ అనే దానికి అర్థం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ మా అన్న సెల్ఫ్ మేడ్, లైక్ సబ్స్క్రైబ్లు అడగడని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్ లో వచ్చి నిబ్బా నిబ్బి కామెంట్లు పెట్టుడు ఆపేసేయండి. అండ్ నెక్స్ట్ మోటివేషన్, ఈ మోటివేషన్ అన్ని లైకులు కొట్టే గొర్రెలు చెప్పేది ఒకటే, మోటివేషన్ అనేది ఒక సిగరెట్ లెక్క. సిగరెట్ తాగినంత సేపు ఎంత అయితే హైప్ ఉంటుందో ఆ మోటివేషన్ ఉన్నంత సేపు కూడా అంతే హైప్ ఉంటుంది. సేమ్ మన అన్నలు ఇచ్చే మోటివేషన్ కూడా అట్లనే ఉంటాయి. సిగరెట్ తాగినాక 10 నిమిషాలు ఎట్లయితే హైప్ వస్తుందో మన అన్నలు ఇచ్చిన మోటివేషన్ ఉన్న తర్వాత కూడా అట్లనే హైప్ వస్తుంది. అండ్ మనం సేమ్ రిపీట్ చేస్తాం, అరే ఈ రోజు చేద్దాం త్రీ, రేపు చేద్దాం త్రీ అని చెప్పేసి అనుకుంటాం. నేను చెప్పేది ఒకటే, మనకి పని చేయాలంటే మోటివేషన్ కాదు ఇంపార్టెంట్, ఇంటెన్షన్ ఉంటే పని చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్, మన అన్న ప్రమోషన్స్ ఎట్లా చేస్తాడంటే 60 సెకండ్లు షార్ట్ ఉంటాయి, అలా 10 సెకండ్లు కంటెంట్ ఉంటుంది, 30 సెకండ్లు మోటివేషన్ ఉంటుంది, 20 సెకండ్ల ప్రోడక్ట్ చెప్తాడు. మరి ఇట్లా ప్రమోషన్లు చేసాడు తప్ప అంటే, ప్రమోషన్లు చేసాడు తప్పు కాదు, కంటెంట్ కోసం ప్రమోషన్లు చేయడం తప్పు కాదు, కానీ ప్రమోషన్ల కోసమే కంటెంట్ చేయడం తప్పు. మీరు ఏజ్డ్ ప్రో లాస్ట్ 100 షార్ట్స్ గమనించారు అనుకో, 60 షార్ట్స్ వరకు ప్రమోషన్స్ ఉంటాయి. కనీసం 50-50 రేషియో ఉండాలి కదా, కానీ ఇక్కడ 60-40 రేషియో ఉంది. ఇక్కడ మీరే అర్థం చేసుకోవాలి, ఏజ్డ్ అంటే మనమా వాళ్ళ మీరా అని చెప్పేసి. ఏజ్డ్ అంటే నేను కాదు, ఏజ్డ్ అంటే మనం. మన ఏజ్డ్ బ్రో రీసెంట్ టైమ్స్ లో పైసలు ఇచ్చి స్టార్ట్ చేసిండు. ఇది పర్సనల్ గా నాకు అనిపించింది ఏంటంటే, సమ్ టైమ్స్ హర్షసన్న నయమన్నా నీకన్నా. రీసెంట్ టైమ్స్ లో మన అన్న ఇచ్చిన ఒక గివ్ అవే చూసిన వాళ్ళ సబ్స్క్రైబర్ ఒకరు, అన్న నాకు చదువుకోనికి చాలా కష్టం అవుతుంది, నాకు సామ్సంగ్ ఫ్లిప్ కొనియవా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అడిగిండు. మన అన్న తమ్ముడు నీకు చదువుకోనికి చాలా కష్టం అవుతుంది కాబట్టి అన్న బాధ చాలా కృంగించిపోయింది కాబట్టి నీకు సామ్సంగ్ ఫ్లిప్ కొనిస్తా అని చెప్పేసి ఫ్లిప్ కొనిచ్చిండు. మన అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరమైన లాజిక్ ఏంటంటే, చదువుకుంటాడు ఎవడైనా సామ్సంగ్ ఫోల్డో లేకపోతే ల్యాప్టాప్ సామ్సంగ్ టాబ్లెట్ అడుగుతాడన్న, అయినందన్న ఫ్లిప్ అడిగిండు, ఈ చిన్న లాజిక్ నువ్వు ఎట్లా మిస్ అయినా? చెప్పాలా, సామ్సంగ్ అంటే గూగుల్ తో కొలాబ్ అయి రీల్స్ చేసుకునే తందుకు సామ్సంగ్ ఫ్లిప్ అనేది బెటర్ ఫోన్ అని చెప్పేసి ప్రమోషన్ చేసుకుంటాడు. అన్న ఫ్లిప్ ని చదువుకోనికి ఎట్లా కొనిచ్చిండో నాకు అర్థమైతే లేదు. ఎట్లా కొనిచ్చుంటావా నా ఫోన్ ని? సగం స్క్రీన్ లో చదువుకో అని చెప్పేసి ఇట్లా కొనిచ్చినావా?
కంటెంట్ చూస్తా అన్నారు గొర్రెలు కాదు బ్రో, మనం గొర్రెలం. ఏజెంట్ బ్రో కామెంట్ సెక్షన్ మొత్తం చూసారు అనుకోండి, అన్న కాలేజ్ ఫీజు కట్టాలి ఒక 5,000 కొట్టవా, అన్న నా చెడ్డి ఇరిగిపోయింది ఒక 200 కొట్టవా, అన్న నా పిల్లని నేను ఓయకు పట్టుకుపోవాలి, అన్న నా పిల్లని పార్క్ పట్టుకుపోవాలని కామెంట్ సెక్షన్ లో సగం కన్నా ఎక్కువ మంది అడుకునేటోళ్ళే ఉంటారు బ్రో. అడుకునేటోళ్ళు ఇంత చీప్ అని ఎందుకంటున్నా అంటే, మనకెక్కడన్నా రోడ్డు మీద మన ఏజ్ వాళ్ళు అడుకోక కనబడితే అరే కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదా అడుకోండి, అయితే అడుకోకుండా పనిచేసుకొని బతుకుపో అని చెప్పేసి వాళ్ళని అంటాం. మనం ఏం చేస్తున్నాం బ్రో, మన దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, అలా సిమ్ ఉంటా సిమ్ లా రీఛార్జ్ చేసుకున్నందుకు పైసలు కూడా ఉంటాయి, కానీ మనం ఇంటర్నెట్ లో వచ్చి అడుకుంటాం. మీకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు బ్రో, వాళ్ళేమో రోళ్ళ మీద అడుగుతారు, మీరేమో ఇంటర్నెట్ లో అడుకుంటారు, అంత డిఫరెన్స్. ఇదే కాకుండా రీసెంట్ టైమ్స్ లో నాకు ఏజ్డ్ బ్రో పైన కంప్లీట్ గా ఇంప్రెషన్ పోయింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మన అన్న మీరు ఎవరెవరో ప్రమోట్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని వాడుకొని మీ ఫేస్ ని మీ హెయిర్ ని కవర్ చేసుకొని ఉంటారు, మీకు బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి ఒక వీడియో వేసి పెట్టినా అని చెప్పేసి ఒక వీడియో వేసిండు. కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ టిప్స్ వాడి మన హెయిర్ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు దాకా ఎన్ని ప్రొడక్ట్స్ వాడి ఎన్ని ప్రొసీజర్లు ఫాలో అయ్యి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటాం అర్థం కానీ అంటే, ఇన్ని రోజులు నువ్వే కదా అన్న ప్రోడక్ట్ లని ప్రమోట్ చేసింది, మీరు ఈ ప్రోడక్ట్ వాడితే షారుఖ్ ఖాన్ లెక్క అవుతారు ఇట్లా చెప్పి ప్రోడక్ట్ లని ప్రమోట్ చేసి లాస్ట్ కి వచ్చి ఈ ప్రోడక్ట్ లని వేస్ట్ ఈ ప్రోడక్ట్ లని బెస్ట్ అని చెప్తే ఇన్ని రోజులు రాసుకుంటున్న రెగ్గాలే తున్నదాన్నారా. ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసినా కాబట్టి ఎవడో ఒక ప్రోడక్ట్స్ అన్ని వాడి వాటి స్కిన్ క్యాన్సర్ వచ్చి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇదే కాకుండా రీసెంట్ టైమ్స్ లో మన అన్న చాట్ జీపీటీని వాడి రోజుకి 2,000 ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేసిండు. అర్థం కాదు ఏంటంటే, ఒక యావరేజ్ ఇండియన్ ఇన్కమే రోజుకి 400 రూపీస్ బ్రో, నువ్వు 2,000 రూపీస్ అని ఎట్లా చెప్పినా, ఒకవేళ రోజుకి 2,000 ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి అంటే ప్రతి ఒక్క ఇంటికి 2,000 వస్తాయి బ్రో రోజు. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, ఎవరైనా మీకు ఈజీ మనీ ప్రామిస్ చేసిరంటే వాళ్ళు మీ ఫూలిష్నెస్ దగ్గర నుండి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అన్న ఒక 8 నిమిషాల వీడియో చేసారు అనుకోండి, మీరు దాన్ని 6 నిమిషాలు చూసారు అనుకోండి, అన్నకి ఈజీగా 10 రూపాయలు వచ్చినట్టే కదా, ఆడ మీకు పైసలు వచ్చినాయా అన్నకు పైసలు వచ్చినాయా, అది ఇవ్వలేన ఇంక్లూడింగ్ మీ. ఇక ఇదంతా చెప్పిన తర్వాత కూడా మా ఏజ్డ్ అన్న మాకు దేవుడే అని చెప్పేసి అంటే మీ కర్మరా బై మీ సావు మీరు సావుల్లి.